నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక కిచడీ. కిచడీ ఏముంది? ఓట్స్తో చేసుకోవచ్చు, మనం రవ్వతో చేసుకోవచ్చు, బియ్యంతో చేసుకోవచ్చు, కిచడీ దేంతో అన్నా చేసుకోవచ్చు. కానీ మనకి రకరకాల కిచడీలు హోటల్లో కూడా మేము బ్రేక్ఫాస్ట్లో పెట్టినప్పుడు ప్రతిరోజు కిచడీ ఉండాల్సిందే. కానీ ప్రతిరోజు ఏ కిచడీ పెడతామనే దాని మీద మాకు డిస్కషన్ ఉంటుండేది. అయితే స్టాండర్డ్ రెసిపీ అని మేము తయారు చేస్తాం. సోమవారం రోజు మనం అన్నంతో చేసే కిచడీ, రెండో రోజు రవ్వతో చేసే కిచడీ, మూడో రోజు ఓట్స్తో చేసే కిచడీ, ఇంకో రోజు మన ఉప్మా రవ్వతో చేసే కిచడీ, అలా రకరకాల్లో ఒకరోజు మేము అటుకులతో కూడా కిచడీ చేస్తుంటాం. ఈ అటుకులతో చేసినప్పుడు కిచడీ, దీంట్లో అటుకులు మనం ఎర్ర అటుకులు వాడుతున్నాం. మనకి బియ్యంతోటే కదా మనకు వడ్ల నుంచి అటుకులు తయారు చేస్తారు. అయితే ఈ ఎర్ర బియ్యం కూడా ఆరోగ్యానికి మంచిది అంటూ ఉంటారు. కానీ తినడానికి చాలామంది ఆ ఎర్రగా ఉంటే రంగు తెల్లగా ఉండాలన్నామని చూస్తుంటారు. ఇలా మనం అటుకులు, మన జొన్న అటుకులు ఉన్నాయి, ఇప్పుడు రాగి అటుకులు, రకరకాల అటుకులు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి. అవి మనం వేయించుకొని తింటూ ఉంటాం. అలాంటివి చిరుధాన్యాలని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలి అంటే ఈ జొన్న రొట్టెలు ఈ రూపంలోనే కాదు, వాటిని తీసుకొని మనం కిచడీ రూపంలో, వాటి రూపంలో కూడా మనం వడ్డిస్తే అది కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. ఈరోజు ఎర్ర అటుకులతో మనం కిచడీ తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా, మరి కిచడీ అంటే ప్లెయిన్, అసలు కిచడీకి అర్థం ఏంటంటే కడుపుకి హాయిగా ఉండనిచ్చేది, మైల్డ్, ఎక్కువ కారం ఉండదు, కడుపుకి చాలా చక్కగా మంచిగా ఉంటుంది. ఇంకోటి తినేటప్పుడు లైట్గా సాఫ్ట్గా ఇలా నోట్లోకి దిగిపోవాలి, అది కిచడీ. సో కిచడీ కొంతమంది కొంచెం పలసగా చేసుకుంటారు, కొంతమంది చిక్కగా చేసుకుంటారు, నాకైతే మధ్యస్థంగా ఉంటే ఇష్టం. దీంట్లో బోల్డ్ అన్ని కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు. ముందుగా మనం కొంచెం నూనె, కావాలంటే లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకునేటైతే వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా క్రష్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి నేను వాడను, ఎందుకంటే కిచడీలో చాలా మైల్డ్గా ఉండాలి ఫ్లేవర్స్. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి, ఆ వాసన కూడా కొంచెం బాగుంది. అది మటన్ చికెన్ కర్రీల్లో వాటిల్లో పర్లేదు, కానీ ఇలా కిచడీల్లో మాత్రం ఫ్రెష్గా ఏది వేసినా అన్ని ఫ్రెష్ వేసుకోవడానికి ట్రై చేయండి. వెల్లుల్లి క్రష్ చేస్తాను. ఇందులో మనకి జీలకర్ర, కొంచెం జీడిపప్పు. జీడిపప్పు ముందుగానే వేయించి పెట్టాను లైట్గా, అందుకని ఎక్కువగా వేగనీయకుండా లైట్గా ఇందులో కొంచెం వేయించిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన వెల్లుల్లి. ఫ్లేవర్స్ ఉండాలి కానీ ఘాట్ ఎక్కువ ఉండకూడదు. మనకి నచ్చిన కూరగాయలు ఏమన్నా వేసుకోవచ్చు, క్యారెట్టు, బీన్సు. అయితే ఈ బ్రొకోలీ ఉంది చూసారా, ఇది ఎక్కువ కుకింగ్ అవసరం లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోండి. మన పచ్చి బఠానీ వీటిని వేసుకొని లైట్గా వేయించేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయలు, చూడండి కూరగాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను, ఉల్లిపాయలు కూడా మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మనం స్లోగా కొంచెం వేగుతున్నప్పుడు ఇంకా ఫ్లేవర్స్ మనం ఏం తీసుకురావచ్చు. మనకి మిరియాలు, హోల్ మిరియాలు వేస్తారు, లేదనుకోండి కొంచెం దంచిన మిరియాలు కూడా వేసుకోవచ్చు. హోల్ మిరియాలు మనం పప్పు ఉడికించుకునేటప్పుడు, పప్పు కూడా మనం పెసరపప్పు ఎక్కువగా వాడుతుంటాం కిచడీలో, కొంచెం కరివేపాకు, అలాగే మనకి ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం ఇంగువాపు. ఇటీవల నేను రకరకాల కాంపిటీషన్స్కి వాటికి వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నన్ను కిచడీ కాంపిటీషన్లో పెడదామన్నారు. కానీ దాంట్లో ట్రిక్ ఏంటంటే ఇది తిని వేరే వాళ్ళ చేత వంట చేపించాలి, వాళ్ళకి మాటల ద్వారా కాదు కేవలం సైగలతో నేర్పించాలి. సో ఆ ఫ్లేవర్ తిన్నవాళ్ళు ఒకళ్ళు, చేసేవాళ్ళు ఒకటైతే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆ రుచులు ఏంటి అని. అయితే మనం ఎప్పుడన్నా గ్రహించండి, తినేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఫ్లేవర్స్ని ఇట్టే పట్టేస్తారు, అరే ఇందులో కొంచెం అంత ఇంగువ ఎక్కువైంది, కొంచెం అంత ఇది ఎక్కువైంది, లేకపోతే పసుపు కొంచెం వేసుంటే బాగుండేది, ఇలా చెప్తుంటారు కొంతమంది. మనం అనుకుంటూ ఉంటాం మనం టేస్ట్ చేసి అరే ఆ ఫ్లేవర్ మనకి ఇంకా రావట్లేదని. కొంచెం పుదీనా వేసినా, ఏది వేసినా కొంతమందికి న్యాచురల్గా వాళ్ళకి ఆ ఫ్లేవర్స్ అనేది పట్టేసుకుంటారు. ఎలా పట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫ్లేవర్స్ మీద కొంచెం ధ్యాస ఎక్కువ ఉంటుంది. ధ్యాస అంటే ఏంటి, ఇప్పుడు మనం సంగీతంలో కూడా సరిగామా ఇలా, కొంతమందికి అవన్నీ స్టెప్స్ అర్థం కాదు, వంటల్లో కూడా చాలామందికి ఆ రుచుల్లో ఉన్నవి అర్థం కాదు. సో ఈ ఫ్లేవర్స్ కూడా మనకు అర్థం అవ్వాలి అంటే మనం అప్పుడప్పుడు మన ఇంట్లో చేస్తున్నప్పుడు వంటలు ముఖ్యంగా నేర్చుకునే వాళ్ళు ఏదన్నా తిన్న తర్వాత దాంట్లో ఏం వేశారు అని గెస్ చేయాలి. అలా గెస్ చేస్తూ ఉంటే మీకు దాంట్లో మీ సెన్సెస్, మీ నాలుక సెన్సెస్ ఏవైతే ఉంటాయో ఇంకా పవర్ఫుల్ అయిపోతాయి. అందుకే నేను ఎప్పుడు చాలామంది అంటుంటారు ఇందులో వేసిన వెంటనే ఇలా ఫ్లేవర్ చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ
ఉడుకుతున్నప్పుడు ఆ కుక్ అవుతున్నప్పుడు వచ్చే సువాసనలు కూడా కుక్ అవుతూ మారుతూ ఉంటాయి. సో ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేసుకుందాం. సో ఇందులో మనం కొంచెం పచ్చిమిరపకాయలు, టమాటా, ఇందులో మనం మసాలాలు ఎక్కువ వేయను కానీ వేసే మీట్ మసాలా వేస్తున్నా, అంటే ఇది వెజిటేరియన్ మసాలానే కాకపోతే చికెన్ మటన్ మటన్లో వాడే మసాలా, కొంచెం మీట్ మసాలా ఇందులో వేస్తున్నాను. వేసి మనకి దీంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసేసుకుందాం. సో మనకి అక్కడ పప్పు ఉడికించుకున్నాం, మనకి ఎన్ని కావాలి అన్ని. ఇప్పుడు మనం ఉప్పు కూడా మనం అన్ని వేసిన తర్వాత చూడక్కర్లేదు, ఇందులో మనం ఉప్పు వేసేసి అడ్జస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం వేయలేదు, దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి ఈ కూరగాయలన్నింటినీ కుక్ అవనిద్దాం. ఇప్పుడు మీకోసం ఈటీవీ విన్ యాప్ వచ్చేసింది. మీ ఫోన్లో మీరు ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ వంటల ప్రోగ్రామ్స్ మీరు వంటింట్లో పనిచేసుకునేటప్పుడు, లేకపోతే ఆఫీస్ నుంచి దారిలో వచ్చేటప్పుడు, బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా ఫోన్లో మీరు ఏ వంటల ప్రోగ్రామ్లన్నా చక్కగా చూసుకోవచ్చు. సో ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. కూరగాయలు ఇవి ఉడికిన వెంటనే ఈ బ్రోకోలీ కూడా వేసి ఇచ్చారు. కొన్ని కూరగాయలు ఉంటాయి, అవి మనం లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయలు కుక్ అయినా కుక్ అవ్వకపోయినా పచ్చిగా కూడా మనం తినేసేయచ్చు. బ్రోకోలీ మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. వేరే అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈ బ్రోకోలీ ఇలాంటివి ఇష్టం, ముఖ్యంగా చైనీస్ వంటల్లో అన్నిట్లో వాడేస్తూ ఉంటారు. జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అక్కడ ఉన్న మన భారతీయులు అక్కడ దొరికే కూరగాయలతోటి మన భారతదేశపు వంటలు కూడా చాలా చేసేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఉడుకుతోంది, ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాను పప్పు. మీరు పప్పు కూడా ఇందులోనే వేసి మనం కుక్ చేయాలి అంటే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసే ముందే పప్పు వేసి లైట్గా వేయించుకొని చేసుకోవచ్చు. పప్పుని సపరేట్గా కుక్ చేసుకున్నాను. మరొక్కసారి దీంట్లో ఉప్పు చెక్ చేస్తాను. ఓట్స్, అటుకులు ఇవన్నీ ప్రీ ప్రాసెస్డ్, అంటే ఓట్స్ని కూడా వాటిని హీట్ ప్రాసెస్లో చేసి క్రష్ చేస్తారు. అలాగే అటుకుల్ని కూడా మనం ఈ వడ్ల నుంచి తయారు చేసింది, ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. సో ఈ అటుకులు ఇప్పుడు వేసేసుకుంటే మన కిచడీ రెడీ. సో ఇందులో వేయండి, దీన్ని కలపండి, మనకి కావలసిన విధంగా మనం చేసుకోండి. ఈ మాత్రం వేసేస్తే అది మనకు కావలసిన చిక్కదనం వచ్చేస్తుంది, ఆ బ్రోకోలీ అన్నీ. సో ఇంకా కావాలంటే వేసుకుందాం. అయితే ఇక్కడ నా దగ్గర వేడి నీళ్లు కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇందులో మిరియాలు ఫస్ట్లో వేసుకున్నా పర్లేదు, నేను క్రష్ చేసిన మిరియాలు వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం, అంటే ఆ ఫ్లేవర్ కోసం, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. ఇప్పుడు నా అటుకుల కిచడీ, హెల్తీ అటుకుల కిచడీ. ఎందుకు, ఇంట్లో కూరగాయలన్నీ చూడండి, ఇంకా ఆ రంగు చక్కగా రీటైన్ అవుతుంది. కూరగాయలు కూడా ఉన్నాయి కదా అనేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు. అది ఎంత కుక్ అవుతే తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుందో అంతే కుక్ చేయండి. మరీ ఎక్కువ కుక్ చేశారనుకోండి బాగోదు. సో ఇప్పుడు నా కిచడీ రెడీ. దీన్ని కనుక మనం వడ్డించుకునేటప్పుడు కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి సింపుల్ కిచడీ చేస్తారు అనుకుంటారా, దాంట్లో ఆ పౌష్టిక విలువలు, కూరగాయలు ఇవన్నీ వేస్ట్ చేసుకోవాలి. సో మైల్డ్గా పర్ఫెక్ట్గా రెడీ. ఈ వేడిలోనే ఉంచేద్దాం, దీనిపైన మూత పెట్టేద్దాం. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇంట్లో మిగిలిన ఆవకాయ పచ్చడితో తినండి. పెరుగుతో తినడం కిచడీ ఇష్టం, దీంట్లో ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. మీట్ మసాలా కూడా వేశాను, కారప్పొడి నాకు ఇచ్చినా నేను వేయలేను. మైల్డ్గా ఉండాలి, కడుపుకి హాయిగా ఉండాలి. మనం కావాలంటే లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసి వడ్డించేసుకుందాం. బ్రేక్ఫాస్ట్లో కిచడీ ఇలాంటి రకరకాల వెజిటేబుల్స్ వేసి వెరైటీ వెరైటీ చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు ఉప్మా అంటే కేవలం రవ్వ వేసేసి చేసేస్తారు, కాదు. రవ్వలో మీరు టమాటాలు వేయండి, టమాటా బాత్ అంటారు, లేకపోతే కూరగాయలు వేయండి, క్యారెట్లు వెజిటేబుల్స్ అన్నీ వేయండి. అప్పుడు మీ ఉప్మా కూడా మంచిగా హెల్తీగా తయారవుతుంది. సో పర్ఫెక్ట్. దీంతో పాటు మీకు నచ్చిన చట్నీ ఏదన్నా వేసేసి తినడమే. ఒక 3 నిమిషాలు ఆగి వడ్డించేసుకుందాం. వంట గదిలో ఎప్పుడు అంటే మేము హోటల్లో పనిచేసేటప్పుడు హోటల్లోకి వెళ్ళిన వెంటనే, కిచెన్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకుంటాం. మీరు ఏ కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా వంట, చాలామందికి ఇప్పుడు చుట్టాలు వచ్చారు సడన్గా, మనం వంట చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేడికించాలి. ఎందుకంటే అన్నం చేయాలన్నా వేడి నీళ్ళు కావాలి, కూరలు వండుకోవాలన్నా వేడి నీళ్ళు కావాలి. మీరు వేడి నీళ్ళు ఉంటే మీ వంటలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చాలామంది తెలియదు, అన్నీ స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉంటారు. వంటలు చేసేవాళ్ళు అంటే ఒక షెఫ్ అనేవాడు ఎప్పుడు నీళ్లు వేడివేడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు అయిపోయింది. ఫ్లేవర్స్ చాలా మైల్డ్ ఫ్లేవర్స్, చాలా మంచి సువాసన వచ్చేస్తుంది. కేవలం అటుకులతోటే చేశాను. ఇందులో చూడండి మన అటుకులు, చేసిన ఈ కిచడీ, జీడిపప్పు అన్నీ వేసి చేసుకోండి. పర్ఫెక్ట్. హెల్త్కి మంచిది మనకి, ముఖ్యంగా ఎవరన్నా డైట్ చేయాలి అలా అనుకుంటున్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఏముంది, కొంచెం రైతా, కొంచెం కిచడీ. కిచడీ ముఖ్యంగా ఎందుకు మనకి చాలా మంచిదంటే
మనలాంటి వాళ్ళకి రోజు అన్నం తినే వాళ్ళకి రాత్రిపూట అన్నం తినలేదనుకోండి బాగా ఆవురావురు అంటుంది. అన్నంతో పోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే కూరలు అవి కూడా చాలా ఎక్కువగా వేసుకొని తినేస్తున్నాం. కిచడీలో అన్ని కూరగాయలు వేసాం, ఇంత ముద్ద తిన్నా మనకి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో చూడండి మన కిచడీ, దాంతోపాటు నాకు పెరుగు పిచ్చోడిని, పెరుగు ఉంటే రైతా ఉంటే చాలు, దీంట్లో కొంచెం ఉల్లిపాయలు అలా ఇలా వేసుకొని మన కిచడీ. ఈ కూరగాయలు చాలా వేడిగా ఉంది. మీరు ఏది చేసుకున్నా ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకొని తినండి. ఫ్రెష్గా తిన్నారనుకోండి రోజంతా చాలా హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మన మనసు కూడా చాలా బాగుంటుంది. అటుకుల కిచడీ తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, జీడిపప్పు, దంచిన వెల్లుల్లి, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసి కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొంచెం మీట్ మసాలా వేసి కావలసినన్ని వేడి నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసి దాన్ని మరగనిస్తూ కూరగాయలు ఉడికిన తర్వాత బ్రొకోలీ ముక్కలు వేసి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ పెసరపప్పు మిశ్రమం కూడా చక్కగా ఉడుకుతున్నప్పుడు బ్రౌన్ అటుకులు కూడా వేసి కొంచెం మిరియాల పొడి వేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దాన్ని వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది మన అటుకుల కిచడీ. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బై.